గుడ్ మార్నింగ్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొంత రిస్క్ ఆన్ ట్రేడింగ్ కనిపిస్తుంది, అంటే కొంత గ్రీన్ ట్రెండ్ కనిపిస్తుంది. లాస్ట్ నైట్ డౌజన్స్ కూడా ఒక 100 పాయింట్స్ లాభంతో ముగిసింది. సో ఇదే పరిస్థితి ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్ కనిపిస్తుంది. బట్ ఎస్జెక్స్ నిఫ్టీ మాత్రం ఒక 38 పాయింట్స్ డౌన్, 11,881. ఎందుకంటే మన మార్కెట్ సంబంధించి మన ఓన్ ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి. ఇప్పుడు అందులో ఇంక్లూడింగ్ బ్రెంట్ క్రూడ్ ప్రైసెస్ మళ్ళీ 60 నుంచి 61.5 డాలర్స్ సమీపంలో ఇప్పుడు ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. ప్రధాన కారణం వెస్ట్ ఏషియాలో టెన్షన్స్. సో అక్కడ మళ్ళీ కొంత ట్రబుల్ బ్రూ అవుతుంది. దాంతో క్రూడ్ ప్రైసెస్లో 60 డాలర్స్ నుంచి కొంత ఎప్రిసియేషన్ కనిపిస్తుంది. సో ఇది మనకు సంబంధించి కొంత నెగిటివ్ డెవలప్మెంట్. దానికి తోడుగా రకరకాల స్టాక్స్ స్పెసిఫిక్ న్యూస్ మార్కెట్ సెంటిమెంట్ని నెగిటివ్గా మారుస్తుంది. అండ్ కొంత లార్జ్ క్యాప్స్లో కూడా సెల్లింగ్ అనేది మనం గమనిస్తూ ఉన్నాం. లాస్ట్ ఫ్యూ సెషన్స్గా ఇన్ఫ్యాక్ట్ కన్సాలిడేషన్ జరుగుతోంది. సో కన్సాలిడేషన్ ఇన్ నిఫ్టీ 11,800 to 12,000 ఈ మధ్యలో ఒక నేరో రేంజ్లో కన్సాలిడేట్ అవుతుంది ఇండెక్స్. బట్ మిడ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం పెయిన్ చాలా చాలా ఎక్కువ అవుతుంది. ఫర్ ఇన్స్టాన్స్ ఈ నెలలో ఇప్పుడు దాకా చూస్తే మనకు నిఫ్టీ ఫ్లాట్గా ఉంది జూన్ నెలలో. బట్ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.3% తగ్గింది. జూనియర్ నిఫ్టీ, నిఫ్టీ జూనియర్ మాత్రం 1.65% తగ్గింది. అంటే స్మాల్ మిడ్ క్యాప్స్లో ఎంత పెయిన్ ఉందనేది మనకు అర్థం చేసుకోవచ్చు. అలాగే అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కనుక మనం గమనిస్తే, అంటే ఎన్ని స్టాక్స్ పెరిగాయి ఇన్ ఏ పర్టికులర్ ట్రేడింగ్ డే, ఎన్ని స్టాక్స్ తగ్గాయి, ఈ రెండింటి నిష్పత్తి అంతకంతకు క్షీణిస్తోంది. సో ఇన్ ఫేవర్ ఆఫ్ డిక్లైన్స్. సో డిక్లైన్స్ ఎక్కువగా ఉంటున్నాయి అంటే నష్టపోయిన స్టాక్స్ ఎక్కువగా ఉంటున్నాయి లాభపడిన స్టాక్స్ కంటే కూడా. ఇది మనం లాస్ట్ జనవరిలో చూసిన ఇటువంటి ట్రెండ్ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. సో జనవరిలో ఇలాంటి ట్రెండ్ చూసినప్పుడు ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ పెయిన్ ఇండెక్స్ కూడా పాకింది. సో ఆ సమయంలో నిఫ్టీ బాగా ఒక 500 పాయింట్స్ తగ్గడం చూసాం. సో ఈసారి కూడా 500 పాయింట్స్ ఫాల్ ఉంటుందా, డిఫికల్ట్ టు సే. బట్ డెఫినెట్లీ కొంత ఫాల్ అయితే మనం నిఫ్టీలో ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రధాన కారణం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి చెందిన స్టాక్స్, ఎన్బిఎఫ్సీస్ ప్రత్యేకించి. సో చాలా చాలా నెగిటివ్ సెంటిమెంట్ ఉంది. అలాగే ట్రబుల్డ్ కంపెనీస్ గ్రూప్స్ లైక్ అనిల్ అంబానీ గ్రూప్ చెందిన గ్రూప్స్ స్టాక్స్ కావచ్చు, అలాగే ఎస్ఎల్ గ్రూప్ స్టాక్స్, అడపదడప మనకి ఇతర నేమ్స్ జేఎన్ ఇరిగేషన్ లాంటి నేమ్స్ కూడా మనకు సింటెక్స్ లాంటి నేమ్స్ వింటూ ఉన్నాం. సో ఎస్ బ్యాంక్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రధానంగా బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించి బాగా డ్రాగ్ చేస్తున్న స్టాక్స్ ఏవి అంటే, ఎస్ బ్యాంక్ ముఖ్యంగా ఎందుకంటే ఫర్ వేరియస్ రీజన్స్, వన్ ఈజ్ అఫ్ కోర్స్ డైరెక్టర్స్ రిజైన్ చేయటం, ఇండిపెండెంట్ డైరెక్టర్స్, బోర్డ్ చేంజెస్, రాణా కపూర్ ఎన్ని హామీలు ఇచ్చినా కూడా సెంటిమెంట్ని మార్చలేని విధంగా బోర్డ్ చేంజెస్ జరిగాయి. అలాగే ఎన్పిఎస్ యూబీఎస్ రిపోర్ట్ ప్రకారం ఏదో సంథింగ్ రాంగ్ ఈజ్ దేర్ ఇన్ ది బుక్స్, అది ఏంటి, ఎంతవరకు దాన్ని బ్యాంక్ రెక్టిఫై చేసుకోగలుగుతుందో తెలియదు. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ క్యాపిటల్ రైజింగ్, ఫ్రెష్ క్యాపిటల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఈ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం దొరికితేనే ఎస్ బ్యాంక్లో మేబీ మళ్ళీ రీరేటింగ్ లాంటివి జరిగే అవకాశం ఉంది. బట్ ఇప్పుడప్పుడే అది జరిగే అవకాశాలు కూడా కనపడటం లేదు. సో ఆల్ ఇన్ ఆల్ ఒక నెగిటివ్ సెంటిమెంట్, నెగిటివ్ బుల్లిష్ బేరిష్నెస్ మనకు కనిపిస్తుంది మార్కెట్స్లో. అందుకే పదే పదే చెప్తున్నాం, కేర్ఫుల్గా ఉండండి, డోంట్ టేక్ ఎనీ హ్యాస్టీ డెసిషన్స్. పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసుకోవడానికి చాలా తాపీగా చేసుకోవడానికి మంచి వ్యవధి ఉంది మనకు. సో ఈ వ్యవధిని ఉపయోగించుకుందాం, చక్కగా రీసెర్చ్ చేద్దాం. మొన్న వర్క్షాప్ రికమెండేషన్స్లో ఇచ్చినవన్నీ కూడా దే ఆర్ ఆల్ వ్యాలిడ్ రికమెండేషన్స్ అండ్ మెంట్ ఫర్ లాంగ్ టర్మ్, 2 to 3 ఇయర్స్ కోసం ఇచ్చినవి. ఇవాళ్ళ ఎకనమిక్ టైమ్స్లో కూడా దాన్నే రిఫ్లెక్ట్ చేస్తుంది. సో మ్యూచువల్ ఫండ్స్ రీడబుల్ బెట్స్ ఆన్ ఎల్ఎన్టీ, బీఈఎల్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇలాంటివి విత్ ఎన్డిఎస్ రిటర్న్ అంటూ. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి క్యాపిటల్ గూడ్స్కి మంచి గ్రోత్ ఉంటుంది అనే ఉద్దేశంతో మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా ఈ స్టాక్స్ని కొంటున్నాయన్న వార్త వచ్చింది. సో మన రికమెండేషన్స్లో కూడా వీ హ్యావ్ ఎల్ఎన్టీ, వీ హ్యావ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవన్నీ మన రికమెండేషన్స్ ఇప్పుడున్న వాతావరణాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో చక్కటి రిటర్న్స్ ఇచ్చే పోర్ట్ఫోలియోస్ని మనం రూపొందించుకునే ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి. మన రాజేంద్ర గారు ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి వీకెండ్ అఫ్కోర్స్ ఫ్రైడే ఇవాళ అండ్ వీకెండ్ ఎక్స్పైరీ కూడా కొంత ఉంటుంది. సో ఎటువంటి మూవ్స్ని మీరు గమనిస్తున్నారు? ఐ థింక్ లాస్ట్ 5 డేస్గా మనం చార్ట్ ప్యాటర్న్స్ వస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి న్యూట్రల్ బార్స్ వచ్చాయండి. సో వీటిని మనం డోజీ బార్స్ అంటాం. సో నిన్న మనం చూస్తే కనుక ఒక హ్యామర్ కైండ్ ఆఫ్ బార్ వచ్చింది. అంటే నిన్నటి అర్థం ఏంటి అంటే కనుక బుల్స్ కొంచెం పైకి తీసుకెళ్ళటానికి ట్రై చేశారు మార్కెట్ని. బట్ ఇది రియల్ బుల్ బయింగా బేర్ షార్ట్ కవరింగ్ అనేది ఐ థింక్
విల్ నో వన్స్ నిఫ్టీ ఐ థింక్ 12,004 క్రాస్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంది. నేను 11,914 దాకా రావటం చూసాం. సో మనకి ఆల్మోస్ట్ 5 డేస్ నుంచి చూస్తే కనుక 20 డే మూవింగ్ యావరేజ్ అని ఒకటి మేజర్ సపోర్ట్ అవుతుంది. సో 7th రోజు మనం చూస్తే కనుక 20 డే మూవింగ్ యావరేజ్ 11,780 ఉండింది. సో ఆల్మోస్ట్ 11,760 దాకా వచ్చి మార్కెట్ రివర్స్ అయింది. నిన్న 20 డే మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 11,828. సో ఆల్మోస్ట్ వీఆర్ దేర్ 11,817 నుంచి ఆల్మోస్ట్ 100 పాయింట్స్ పెరిగింది కింద నుంచి చూస్తే కనుక. సో మనకి మార్కెట్ అనేది ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది డెఫినెట్గా. సో లెట్ ఇట్ బి మెటల్స్ కానీ లేదంటే టెక్నాలజీ కానీ రెండు కొంచెం సపోర్ట్ చేస్తున్నాయి లాస్ట్ 2-3 డేస్గా. వేరేస్ బ్యాంకింగ్ ఫినాన్షియల్స్ ఇవన్నీ కూడా కొద్దిగా సెల్ ఆఫ్ మోడ్లో ఉన్నాయి. సో మనకి నిఫ్టీ అయితే డెఫినెట్గా మేనేజ్ అవుతుంది. ఇన్ కేస్ బ్యాంకింగ్లో మళ్ళీ బయింగ్ వస్తే కనుక ప్రాబ్లీ మెటల్స్ అండ్ టెక్నాలజీ విల్ టేక్ ఏ బ్యాక్ సీట్. సో ఇలా ఒక్కొక్క సెక్టర్ రొటేషన్ బట్టి నిఫ్టీ ఈజ్ ఏబుల్ టు మేనేజ్ ఆ లెవెల్స్ని. ఆల్ ఇన్ ఆల్ 11,750 నుంచి 12,200 రేంజ్లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది నిఫ్టీకి. ఒకవేళ 11,750 కట్ అయింది అంటే కనుక మనకి గ్యాప్ అనేది ఒకటి క్రియేట్ అయింది 20th మే రోజు. ఆ గ్యాప్ చూస్తే కనుక 11,591 నుంచి 11,426 అది ఫిల్ చేసే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ 12,004 దాటింది అంటే కనుక ఒక 200 పాయింట్స్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ మూవ్స్ చూస్తున్నాం మనం. 20 డే మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 30,842. సో ఆల్మోస్ట్ వాటి కిందకు వచ్చినా కూడా మళ్ళీ క్లోజింగ్ అబౌట్ 20 డే మూవింగ్ యావరేజ్ వెళ్ళటం చూస్తున్నాం. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ 30,600 బిలో క్లోజ్ అయింది అంటే కనుక ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా 30,111 నుంచి 29,551 గ్యాప్ అనేది ఒకటి క్రియేట్ అయి ఉంది. సేమ్ అదే 20th రోజు ఆ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంత్ రావాలంటే కనుక 31,399 అది దాటితేనే మన నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. సో మన స్టాక్ ఇండివిజువల్ మూవ్స్ చూస్తే కనుక మనం పదే పదే ఎవ్రీ టైం చెప్తూ ఉంటామండి, హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్లోనే ప్రాబ్లీ డిప్స్లో మనం కొనొచ్చు అని. సో లోవర్ లోస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ డెఫినెట్లీ ఐ థింక్ వీ షుడెంట్ టచ్. సో ఎందుకంటే అవి బేరిష్ ట్రెండ్లో ఉంటాయి కాబట్టి. ఇప్పుడు వసంత్ గారు చెప్పినట్టు ఎస్ బ్యాంక్ మనం చూస్తే కనుక చార్ట్స్ పరంగా ఆల్మోస్ట్ 4 ఇయర్ లోకి వెళ్ళిపోవటం చూసాం ఇప్పుడు. సో 2015 మనం లో చూస్తే కనుక ఇట్స్ అరౌండ్ 119. సో ఎప్పుడైతే ఇది 119 బ్రీచ్ అయిందో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ 109 నుంచి 96 దాకా ఓపెన్ అప్ అవుతాయి లెవెల్స్. సో మార్కెట్లో రికవరీ వస్తుందా? డెఫినెట్లీ రావచ్చు. ఎందుకంటే ఇది హై బీటా స్టాక్. గతంలో కూడా మనం చూసాం 140-150కి వచ్చి అబౌట్ 280 దాకా వెళ్ళటం చూసాం. సో ఈసారి రికవరీ వస్తే కనుక 158 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఇట్స్ నాట్ స్టాక్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండి, ఇట్స్ ఓన్లీ ఫర్ ట్రేడింగ్. సో ఎవరైనా ఎస్ బ్యాంక్లో కొనాలి అనుకుంటే ఇట్స్ ఓన్లీ ఫర్ ట్రేడింగ్. మేబీ 109 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెడితే అటెంప్ట్ చేయొచ్చు. అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్స్కి అయితే ఈ షుడ్ అవాయిడ్. సో ఇన్వెస్ట్మెంట్కి ఎలాంటి స్టాక్స్ చూస్ చేయాలి అంటే కనుక బ్యాంకింగ్ స్పేస్లోనే ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక ఫెడరల్ బ్యాంక్ హయ్యర్ హై ఫామ్ అవుతున్న చార్ట్. మేబీ మార్కెట్ కరెక్ట్ అవుతుంది, 92-96 కూడా రావచ్చు. బట్ ఇలాంటి స్టాక్స్లో మనం కరెక్షన్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఐ థింక్ వీ కెన్ మేక్ మోర్ మనీ. అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ ఆల్మోస్ట్ న్యూ హై రావటం చూసాం నిన్న మనం. సో మేబీ దానిలో కూడా ఫర్ ద నెక్స్ట్ 2 ఇయర్స్ ప్రాబ్లీ యాక్సిస్ బ్యాంక్లో కూడా 10% కరెక్షన్స్ ఉండొచ్చు, ఉండవని కాదు. బట్ డెఫినెట్లీ హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్స్లోనే మనం వీ షుడ్ ఇన్వెస్ట్ అన్న ఉద్దేశం. సో బ్యాంకింగ్ స్పేస్ ఆఫ్ కోర్స్ ఇండెక్స్లో 1/3 ఆల్మోస్ట్ 35% వరకు వెయిటేజ్ ఉన్న సెక్టర్. సో దాన్ని మనం అవాయిడ్ చేయలేరు. ఏ ఇన్వెస్టర్ కూడా నాకు వద్దు ఈ బ్యాంకుల జోలికి నేను వెళ్ళను అని ఊరుకుండే పరిస్థితి లేదు. సో ఎస్పెషల్లీ ది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, సే ఎఫ్ఐఐ ఆర్ ఏ మ్యూచువల్ ఫండ్ ఇలాంటి వాళ్ళు, వాళ్ళ పోర్ట్ఫోలియోస్లో కంపల్సరీగా కొనాల్సిందే. కానీ అందులో ఎన్ని బ్యాంక్స్ కొనుగోళ్ళకు అనుకూలంగా ఉన్నాయి? ఫర్ ఇన్స్టాన్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఆ స్పేస్లో చూస్తే మనకు ఓన్లీ 2 or 3 నేమ్స్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, మేబీ యూనియన్ బ్యాంక్, ఓన్లీ 3 నేమ్స్. ఇంకా యూ కాంట్ చూజ్ మోర్ దాన్ 3 నేమ్స్ ఫ్రమ్ ది పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్ స్పేస్. సేమ్ సిమిలర్లీ ప్రైవేట్ సెక్టర్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్, ఈ 3 నేమ్సే మనకు కనిపిస్తాయి. ఆఫ్ కోర్స్ కోటక్, ఈ 4 లోంచే 2 or 3 సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే చిన్న బ్యాంక్స్ లైక్ ఫెడరల్ బ్యాంక్ ఆర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాంటివి, బంధన్ బ్యాంక్ లాంటివి, ఆర్ ఎన్ ఆర్బిఎల్ బ్యాంక్ ఇలాంటివి, ఇంతే. సో ది లిస్ట్ ఎండ్స్ దేర్. ఒక 8-9 బ్యాంక్స్ మించి మనం కొనలేని పరిస్థితి. బట్ ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియోలో కంపల్సరీగా కనీసం ఒక 2 బ్యాంక్ షేర్స్ అయినా ఉండాలి. సో పిక్ అండ్ చూస్ ఫ్రమ్ దీస్ నేమ్స్, అంతకుమించి ఆల్టర్నేటివ్ ఆప్షన్ మనకు లేదు. కాలర్స్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి కళ్యాణి. హలో, నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్, నాది ఇండియా సిమెంట్ ఒకటి, తర్వాత ఎల్ఎన్టీ ఫైనాన్స్. ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఈ లెవెల్ లో తీసుకోమంటారా? ఇండియా సిమెంట్ ఏమో 112 లో హోల్డ్ చేస్తున్నాను.
ఎల్ఎన్టి ఫైనాన్స్ అయితే అవాయిడ్ చేయొచ్చు అనుకుంటాను, బట్ టెక్నికల్ ఏమైనా అనుకూలమైన పరిస్థితి ఉందా? యా ప్రాబ్లీ ఐ థింక్ మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఇట్స్ ఓకే అండి. ఎల్ఎన్టి ఫైనాన్స్ మనం చూస్తే కనుక ప్రీవియస్ బాటమ్ దాన్ని చూస్తే కనుక 110 దాకా రావటం చూసాం, నిన్న 118 లో వచ్చింది. సో మీకు 2-3 ప్రైస్ పాయింట్స్ ఉండాలండి, ఎందుకంటే ఫైనాన్షియల్ స్పేస్ ఎస్పెషలీ ఎన్బిఎఫ్సీస్ ఆర్ నాట్ డూయింగ్ గుడ్. సో మనకి ఇంకా స్కెలిటన్స్ రోలో రైని ఏంటి కనుక ఎక్కడైనా డిఫాల్ట్స్ అయ్యి సమ్ డెట్ ఏదైనా డిఫాల్ట్ అవుతే ఇంకా ఫర్దర్గా పడే ఛాన్స్ ఉంటుంది. సో మీకు 2-ఇయర్ వ్యూ ఉంటే ఎల్ఎన్టి ఫైనాన్స్ మీరు యాడ్ చేయండి డెఫినెట్గా. ఆల్రెడీ స్టాక్ 230 నుంచి 120 దాకా పడుతుంది. సో మీరు వర్స్ ప్రిపేర్ అయ్యి ప్రాబ్లీ 110 నుంచి 87 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్లో యాడ్ చేయండి. అండ్ ఇండియా సిమెంట్స్ మనం చూస్తే కనుక సిమెంట్ బ్యాంక్ లాస్ట్ 2 మంత్స్గా మంచి పర్ఫార్మెన్స్ రావడం చూసాం. అండ్ దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మంత్ నుంచి ఇది ఎఫ్ఎండోలోంచి వెళ్ళిపోతుంది స్టాక్. సో వొలటాలిటీ అనేది కొద్ది డెఫినెట్లీ తగ్గుతుంది. సో ఆల్రెడీ స్టాక్ మనం బాటమ్ నుంచి చూస్తే కనుక 74 నుంచి 117 దాకా వెళ్ళటం చూసాం. సో మేబీ ఒక క్వార్టర్ కనుక మనం నెక్స్ట్ క్వార్టర్ కనుక చూస్తే టాప్అవుట్ అయినట్టే కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. ఇన్ కేస్ 110 or 115 మధ్యలోకి వస్తే కనుక ఎగ్జిట్ అవ్వాలి మీరు పొజిషన్. లేదు ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఫర్ 2 ఇయర్స్ అంటే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ ఐ థింక్ 80 నుంచి 75 మధ్యలోనే మీరు చూస్ చేసుకోవాలి. ఎన్బిఎఫ్సి స్పేస్ సంబంధించి ఇవాళ కూడా చాలా నెగిటివ్ న్యూస్ ఏంటి అంటే సెబీ చేంజెస్ డిఫాల్ట్ పొజిషన్ ఆఫ్ రేటింగ్ ఫర్మ్స్. సో రేటింగ్ ఫర్మ్స్కి ఒక వార్నింగ్ ఇచ్చింది. మీరు ఇక ముందు ప్రాబబిలిటీ ఆఫ్ డిఫాల్ట్స్ కూడా ఇండికేట్ చేయాలి. ఏదో అంతా అయిపోయిన తర్వాత మేము డబ్ల్యూఏ నుంచి డిఫాల్ట్కి మార్చాం, ఇలాంటివి కుదరవు. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో ఊహించి పసిగట్టి మరీ మీరు రేటింగ్స్ ఇవ్వాలి అంటూ చెప్పడం జరిగింది. దీని ప్రభావం డెఫినెట్లీ ఎన్బిఎఫ్సిస్ మీద ఉంటుంది. సో మోర్ నెగిటివ్ న్యూస్ ఫర్ ఎన్బిఎఫ్సిస్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్. రోజుకొక నెగిటివ్ న్యూస్ ఈ సెక్టర్ సంబంధించి వస్తుంది. అందుకనే మనం లాస్ట్ అట్లీస్ 6 మంత్స్ నుంచి చెప్తున్నాం అవాయిడ్ ఎన్బిఎఫ్సిస్ అని. సో ది సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ ఏ డే టు డే బేసిస్ ఇన్ దిస్ స్పేస్. చిన్న విరామం తర్వాత మెయిల్స్ కాల్స్ మళ్ళీ తీసుకుందాం. కేఎల్ఎం ఫాస్ట్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు, శ్రీకాకుళం నుంచి జయరామ్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. రాజేంద్ర అడగండి. జయరామ్ సార్, ఐబీ హౌసింగ్ ఐబీ రియల్ ఎస్టేట్ ఐబీ చెప్తారా? ఏదండి ఈ మూడు ఏంటి కొన్నారా? అవునా సార్, హోల్డింగ్స్ హోల్డింగ్స్ మూడు కొన్నారు. ఏంటి ఈ గ్రూప్ మీద మీకు అంత నమ్మకం? మూడు ఒకటే గ్రూప్ షేర్లు కొన్నారు, చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సార్ ఎనీవే సమ్ క్లారిటీ లేదు మీ టెలిఫోన్ లైన్లో. ఏంటి మూడు గ్రూప్ కంపెనీల పరిస్థితి? యా ఐబీ రియాలిటీ మనం చూస్తే కనుక దెర్ ఈస్ న్యూస్ అవుట్ అండి. ఆల్రెడీ బ్లాక్ స్టోన్ 140-150 మధ్యలో ప్రమోటర్ స్టేక్ ఏదైతే ఉందో అది తీసుకుంటున్న న్యూస్ అయితే వచ్చింది. బట్ అగైన్ ఐబీ హౌసింగ్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ నిన్నటి ప్యాటర్న్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ క్లోజ్ టు 3 మంత్స్ లో దాకా రావటం చూసాం. సో 575 వాస్ 3 మంత్స్ లో. సో నిన్న కూడా ఆల్మోస్ట్ 588 దాకా రావటం చూసాం. అండ్ ఒక్క న్యూస్ ఏదైతే ఉందో, ఒక ఇన్వెస్టర్ ఎవరైతే కోర్టులో కేసు వేసాడో ఆ కేసు విత్డ్రా చేసుకుంటాడో అన్న న్యూస్ రాగానే ఆల్మోస్ట్ లో నుంచి 120 రూపీస్ పెరిగింది. సో మీరు కొన్న గ్రూప్ ఈజ్ ఓన్లీ ఎ స్పెక్యులేటివ్ ఆర్ మేబీ ట్రేడింగ్ కోసం యూజ్ చేయాలి కనుక, కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఐ డోంట్ సీ ఎనీ మేజర్ అప్ మూవ్స్ అండి. సో లాంగ్ టర్మ్కి దెర్ ఆర్ బెటర్ స్టాక్స్. లేదు ఈ గ్రూప్లోనే మీరు ఉంటాను, యూ వాంట్ టు హోల్డ్ ఫర్ మోర్ టైమ్ అంటే కనుక నా ఉద్దేశంలో 570 కింద క్లోజింగ్ బేసిస్ మీరు ఇండియా బుల్ హౌసింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ ప్రాబ్లీ 5 మంత్స్ 6 మంత్స్ హై చూస్తే కనుక అరౌండ్ 920 and 930. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ 600 to 950 ఉండే ఛాన్స్ ఉంది. లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్లో కొంటాం, 20 రూపీస్ స్టాప్ లాస్ పెడతాం, అండ్ హైయర్ ఎండ్ ఆఫ్ రేంజ్లో అమ్మటం ఐ థింక్ అది మాత్రమే చేయాలి మీరు. బట్ ఇది కొనేసి నేను 2 ఇయర్స్ హోల్డ్ చేస్తా అంటే ఇట్స్ నాట్ వర్త్. అదేవిధంగా ఇండియా బుల్ రియల్ ఎస్టేట్ చూస్తే కనుక దాని రేంజ్ కూడా ఆల్మోస్ట్ 92 నుంచి 140 మధ్యలో ఉంది. సో ఈ స్టాక్ కూడా సేమ్ ఇదే వర్తిస్తుంది. సో లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్లో కొంటాం, అండ్ కంపల్సరీ స్టాప్ లాస్ పెట్టాలండి. అండ్ నియర్ టు హై ఎండ్ ఆఫ్ ద రేంజ్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద స్టాక్. అండ్ ఐబీ వెంచర్ నా ఉద్దేశంలో యూ షుడెంట్ టచ్ ద స్టాక్ అండి. సో 2017లో ఆల్మోస్ట్ 20 రూపీస్ ఉన్న స్టాక్ 800 దాకా వెళ్ళి ఇప్పుడు 250 అరౌండ్ ఉంది. సో ఈ స్టాక్ని మీరు అవాయిడ్ చేయడం ఇట్స్ అ గుడ్ ఐడియా. ఓకే, లాస్ట్ కాలర్ లైన్ ఉన్నారు, సుధాకర్ హైదరాబాద్ నుంచి. హలో సార్, పీసీ జ్యువెలర్స్ గ్రీన్ ప్లై ఇండస్ట్రీస్ సార్. గ్రీన్ ప్లై ఇండస్ట్రీస్ పీసీ జ్యువెలర్స్ 3 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ సార్. 3 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తారా?
3 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తాం, 10 లాక్స్ చేద్దాం అనుకుంటున్నాం. గ్రీన్ ప్లై ఇండస్ట్రీస్, పీసీ జ్యువెలర్స్. ఎందుకు బాగా తగ్గాయని సెలెక్ట్ చేస్తున్నారు ఇవి? అంటే ఫ్యూచర్ ఉంది అవును సార్, సేల్స్ బాగుంటాయి. ఫ్యూచర్ బాగుంటుంది అనుకుంటున్నారు? ఎంత మాత్రం బాగుండదండి. పీసీ జ్యువెలర్స్ అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ బాగుండదు. ఎందుకంటే కంపెనీ మేనేజ్మెంట్ సంబంధించి మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ. సో ఎట్టి పరిస్థితుల్లో డబ్బు లేదు మీకు. మీరు రేట్ బాగా తగ్గింది అందుకని కొందాం అనుకుంటే మాత్రం రాంగ్ ఛాయిస్ అవుతుంది. ఏమైనా గ్రీన్ ప్లేలో ఏమైనా ప్లే కనిపిస్తుంది? యా, మీరు అన్నట్టు పీసీ జ్యువెలర్స్ ఎగ్జిస్టెన్సే డిఫికల్ట్ అండి. 3 ఇయర్స్ అంటున్నారు మీరు. సో స్టాక్ ఈజ్ ఆల్రెడీ డెంటెడ్ అండ్ ఆల్మోస్ట్ 400-500 నుంచి 60 రూపీస్ దాకా రావటం చూసాం. అండ్ ఈ స్టాక్ ఎఫ్ఎండో నుంచి కూడా ఈ మంత్ నుంచి వెళ్ళిపోతుంది. సో యాక్షన్ అండ్ స్పెక్యులేషన్ కూడా ఫినిష్ అయిపోతుంది స్టాక్లో. సో ఇలాంటి స్టాక్స్ని డెఫినెట్లీ టచ్ చేయకూడదు. బట్ గ్రీన్ ప్లై కొద్దిగా బాగుందండి చార్ట్స్ పరంగా మనం చూస్తే కనుక. దో స్టాక్ 400 నుంచి ఆల్మోస్ట్ 110 దాకా కరెక్ట్ అయింది. కరెంట్లీ అరౌండ్ 162 ఉంది. సో 2-3 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా టు బై గ్రీన్ ప్లై. సో కొంత ఫండమెంటల్ ప్లే ఇందులో కనిపిస్తుంది. కరెక్ట్, యు కెన్ ఇన్వెస్ట్ ఇన్ దట్. 160-110 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ మీరు అక్యుమిలేట్ చేయొచ్చు. రైట్. సునీత అడుగుతున్నారు, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ హోల్డ్ చేస్తున్నారు 2 ఇయర్స్గా 1400లో, ఆ ప్రైస్ వచ్చే అవకాశం ఉందా? యా, మోస్ట్ ఆఫ్ ద హౌసింగ్ ఫైనాన్స్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ యాజ్ ఎ స్పేస్ కొద్ది డౌన్ ఉందండి. ప్రాబ్లీ ఇంకో 2 ఇయర్స్ హోల్డ్ చేస్తే రావచ్చు. నేమ్ ఈస్ గుడ్ అండి మీరు కొన్న స్టాక్ పిఎన్బి హౌసింగ్. సో డెఫినెట్లీ ఈ స్టేజ్లో అయితే అమ్మి ఇట్స్ నాట్ వర్త్, సో హోల్డ్ చేయమనే నా సజెషన్. జ్యోతి గ్రాసిమ్ కొన్నారు 1043లో, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? అలాగే జేకే సిమెంట్స్ ఉన్నాయి 923లో, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? యా, ప్రాబ్లీ జేకేలో అటౌంట్ 50% ప్రాఫిట్స్ ఐ థింక్ యూ కెన్ బుక్ అండి. సో స్టాక్ కూడా మంచి మూవ్ రావటం చూసాం గత కొన్ని రోజుల్లో. అండ్ గ్రాసిమ్ విషయానికి వస్తే కనుక ఇంకా ఫర్దర్ అడిషన్ అయితే వద్దండి. ఎందుకంటే స్టాక్ మనకి అరౌండ్ 680 నుంచి క్లోజ్ టు 959 దాకా పెరిగింది. అండ్ మనం ఎప్పుడు చూస్తాం సిమెంట్ యాజ్ ఎ స్పేస్ 1 quarter or 2 quarters పర్ఫామ్ చేస్తుంది. సో సమ్మర్ ఈజ్ ఓవర్, మేబీ సిమెంట్ ఈ క్వార్టర్ బాగున్నా కూడా నెక్స్ట్ 2 quarters కొద్ది డల్గా ఉంటుంది. సో ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేయండి. అండ్ ప్రీవియస్ స్వింగ్ హై 960 దాటితే 1010-1020 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు ప్రాఫిట్స్ కూడా బుక్ చేయొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ 2 quarters ప్రాబ్లీ సిమెంట్ అంత గ్రేట్ అయితే డోంట్ డూ అండి. మళ్ళీ అడుగుతున్నారు, సన్ ఫార్మా 500 రూపీస్ యావరేజ్ ప్రైస్లో ఉన్నాయి, ఇంకా యావరేజ్ చేసుకోవచ్చా? ఇట్స్ నాట్ ఎ స్టాక్ టు యావరేజ్ అండి. మనకు లాంగ్ టర్మ్ పొజిషన్ చూసినా కూడా ఇట్స్ ఇన్ బేరిష్ ట్రెండ్. సో డెఫినెట్లీ సన్ ఫార్మా మీకు అరౌండ్ 550 దాటితేనే మళ్ళీ మీకు స్ట్రెంగ్త్ వస్తుంది స్టాక్. సో డెఫినెట్లీ యావరేజ్ అయితే చేయొద్దండి, ఉన్న పొజిషన్ మీరు ఉంచండి. ఇప్పుడు 370 అలా ఉంది. సో వన్ ఆఫ్ ది అండర్ పర్ఫార్మింగ్ స్టాక్ ఫార్మా స్పేస్లో, దో నేమ్ ఈస్ వెరీ బిగ్ బట్ డెఫినెట్లీ అండర్ పర్ఫార్మ్ చేస్తుంది అండ్ కంటిన్యూస్గా లోవర్ లోస్ ఫామ్ అవుతున్న చార్ట్. ఇన్ కేస్ మీ దగ్గర మనీ ఉంది అంటే కనుక ఫ్రెష్ మనీ ఫార్మాలోనే పెట్టాలి అంటే ప్రాబ్లీ దివీ స్లాబ్ ఈజ్ ఎ గుడ్ ఐడియా ఈ స్టేజ్లో. కృతిక్ అడుగుతున్నారు, హికాల్ వర్సెస్ పిఐ ఇండస్ట్రీస్, రెండింటిలో ఫండమెంటలీ ఏది స్ట్రాంగ్? సో రెండు మంచి కంపెనీలే అండి, ఫండమెంటలీ ఏది బెటర్ అంటే మేబీ బాలాగారు షుడ్ హ్యావ్ ఆన్సర్డ్ దీస్. సో మేబీ ఆయన వచ్చిన సెషన్లో మనం తీసుకున్నాం. బట్ ఐ థింక్ బోత్ ది కంపెనీస్, సిన్స్ బోత్ ది కంపెనీస్ ఆర్ గుడ్, యూ షుడ్ ఇన్వెస్ట్ 50% ఇన్ ఈచ్. తర్వాత జయశ్రీ బెంగళూరు నుంచి అడుగుతున్నారు, ఖాదీమ్స్ ఇండియా 352లో కొన్నారు, తర్వాత సుందరం బ్రేక్ లైనింగ్స్ 381లో కొన్నారు. సో ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? యా, ఖదీమ్ ప్రాబ్లీ యూ కెన్ హోల్డ్ అండి లాంగ్ టర్మ్ కోసం. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇట్స్ అరౌండ్ 310, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ 860 నుంచి కంటిన్యూస్లీ కరెక్ట్ అవుతుంది. సో ఇది ప్రాబ్లీ ఐ థింక్ లిస్ట్ అయ్యి కూడా ఇట్ హాస్ 2017 2 ఇయర్స్ అయింది లిస్ట్ అయ్యి. సో ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ ట్రేడింగ్ బౌన్సెస్ అండి. సో లాంగ్ టర్మ్ డెఫినెట్లీ కంటిన్యూస్లీ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ కాబట్టి ఐ థింక్ ట్రేడింగ్ బౌన్సెస్ వస్తే కనుక యూ షుడ్ క్విట్ అనే నా ఉద్దేశం. మేబీ లాస్ట్ టైం కూడా మనం చూస్తే కనుక 350 దాకా వచ్చి క్లోజ్ టు 520 దాకా వెళ్ళటం చూసాం. సో కరెంట్లీ 310 ఉంది, మేబీ బౌన్స్ వస్తే కనుక 380-400 మధ్యలోకి వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ ఒకసారి ఎగ్జిట్ అనే నా ఉద్దేశం. రైట్, ఇంకా కొన్ని మెయిల్స్ మిగిలాయి కానీ సమయం మించిపోయింది. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ TV5.